ఓం గురుభ్యో నమ ఓం దత్తాత్రేయాయ నమ ఓం నమ ఓం విష్ణువే నమ ఈరోజు దత్తాత్రేయ జన్మదినాన్ని మనం దత్త జయంతిగా జరుపుకుంటాము అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం దత్తాత్రేయ జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజు దత్త జయంతిగా జరుపుకుంటాం ఇది పవిత్రమైన రోజుగా చెప్తారు మహా మహాపతివ్రత అనుసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన తిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల హంశతో జన్మించిన అవతారమూర్తి అందున దత్తాత్రేయుడు విష్ణు హంశతో చంద్రుడు బ్రహ్మ అంశతో దూర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం దత్తాత్రేయ జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు దత్తాత్రేయునికి షోడసోపచారాలతో పూజ చేస్తారు జప ధాన్యాలకు రోజు ప్రాముఖ్యత ఇస్తారు దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబించడాన్ని సంకల్పించుకుంటారు దత్త చరిత్ర గురు చరిత్ర అవధూత గీత జీవన్ముక్త గీత శ్రీపాద వల్లభ చరిత్ర నరసింహస్వామి చరిత్ర నరసింహ సరస్వతి చరిత్ర సిరిడి బాబా చరిత్ర శ్రీ దత్త దర్శనం వంటివి ఈరోజు పారాయణ చేస్తారు ఈరోజు ఉపవాసం ఉండటం కూడా ఆనవాయితీని సాయంకాలం వేళల్లో భజన చేస్తారు మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీ వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి కొన్ని సాయిబాబా గుడుల్లో దత్తాత్రేయుడికి సాయిబాబాకి ప్రత్యేక పూజలు ఉంటాయి ఇలా దత్తాత్రేయుడి గురించి ఎన్ని విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి వాటిని చర్చించుకుందాము తర్వాత వీడియోల్లో దత్తాత్రేయ జనను దత్తాత్రేయుని గురించి సాయిబాబా గురించి మరికొన్ని కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాక్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో కొత్త వారు మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి